చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అమరావతిలో రైతులతో సమావేశమై ఎయిర్‌పోర్ట్ కు వెళ్ళేసరికి ఎలా మాట్లాడాడో అందరికీ అర్థమవుతుందని వీరి తాలూకా రౌడీజాలు వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవని పేర్ని నాని అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు కలిసి ఆయనతో అంటకాగినప్పుడు మాట్లాడిన మాటలు మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎలమంటే రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదవాళ్ళ చేతుల్లోని క్యారేజీలు లాక్కుని గబగబా పెరుగన్నం తినేసి మూతి తుడుచుకుని కృష్ణానది దాటంగానే విమానం ఎక్కేలోపు ఏం మాట్లాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా లేదు ప్రజలకు పనులు చేయాలంటే అధికారం కావాలా నా దగ్గర ఏం పదవి ఉందని నేను మొత్తం ఎరగబెడతాను చూడండి ఎరగదేశం ఈ రాష్ట్రంలో అని చెప్పని మాట్లాడాడు ఒకళ్ళ సంఖ్యక్యో అమిత్ షా గారి సంఖ్యక్యో మోడీ గారు ఉప్పెక్యో వీళ్ళిద్దరే ఒకళ్ళ ఈపు మించి దిగట్లేదు ఒకళ్ళ సంఖ్య మించి దిక్కకుండా తిరుగుతున్నావు కదా మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ పదవి లేకపోయినా నేను ఇరగదీస్తాను పొడి చేస్తాను అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవదు నా వల్లే అవుతుందని చెప్పి మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఏం పొడుస్తున్నారు వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు నువ్వు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా అప్పుడెప్పుడో చెప్పారు కదా అవసరమైతే బెదవాడ బజార్లోకి కేంద్రాన్ని తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు కదా మరి తేవచ్చు కదా ఇప్పుడు మీ ఒక్క మాట చెప్పి అమిత్ షాని బెదిరించి మోడీని కేకలేసి అవసరమైతే బెత్తం తీసుకుని నాలుగు కొట్టి మోడీ గారిని మరి మొత్తం బుక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలకి సొల్లు కవర్లకి అలవాటు పడిపోయాడు సినిమా జీవితానికి అలవాటు పడిపోయాడు మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎలక్షన్లు కూడా ఆయనకి సంపాదనే జనరల్ ఎలక్షన్ వచ్చినాయి అంటే ఆయనకి సినిమాల్లో మొదటి రోజు కాసులు రాలినట్టే రాలిపోతూ ఉంటాయి ఆయన బీఫారాలు కూడా వేరే ఎవరి చేతిలో పెడతాడు రౌడీ రాజ్యం అంటాడు అలా రౌడీ రాజ్యం అయితే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తిరుగుతాను వచ్చి మామూలుగా వచ్చి చక్కగా సినిమాకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావు కదా మేము శాంతి కామకులం సాధు జీవులం కాబట్టే నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పైలాపచ్చేసిగా మీరు తిరగలుగుతున్నారు మీరు నోటితో రౌడీజం చేస్తూ ఆయన ఒక ముసలి రౌడీ నువ్వు ఒక మాటల రౌడీవి మీ ఇద్దరు మాటలు ఆయన నువ్వు హైదరాబాద్ నుంచి మాట్లాడతావు ఆయనేమో పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడతాడు దయచేసి మేము ఇద్దరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ఇప్పటికైనా మోసం చేయటం మానండి ఈ రాష్ట్ర ప్రజల్ని తెలుగు వాళ్ళని మోసం చేయటం మాని